ముఖ్యంగా మా సినిమా థియేటర్ల విషయం, నేను నాగ్గా 1976లో ఎంటర్ అయినానండి. 1976లో ఎంటర్ అయినప్పుడు ప్రభుత్వం ట్యాక్స్ విధానం, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 40% ప్రభుత్వానికి, 60% థియేటర్ యజమానికి ఉండేది. అది 60%లే మేము డిస్ట్రిబ్యూటర్ మేము పంచుకునేవాళ్ళం. 1976 నుంచి 83 ఎన్టీ రామారావు స్లాబ్ సిస్టమ్ వచ్చేంత వరకు ఆ రోజున పద్ధతి 70% ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గారికి, 30% ఎగ్జిబ్యూటర్కి ఉండేది. రెండో వారం 60, మూడో వారం 50 మాకు, 50 వారికి, ఆ విధంగా ఉండేది. ఈ విధానం నడిచిన రోజులు చక్కగా థియేటర్లు నడిచినాయి. థియేటర్లు కూడా రోజు రోజుకు 1700 థియేటర్లు, 1800 థియేటర్లు, 3000 పెరుగుతూ పోయినాయి. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1983లో స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చారు. స్లాబ్ సిస్టమ్ అంటే థియేటర్ సీట్లని, టికెట్ రేట్స్ని క్యాల్కులేషన్ చేసుకొని ఫిక్స్గా, ఉదాహరణకు సుదర్శన్ థియేటర్ ఉంది 80,000 ట్యాక్స్, దీపక్ థియేటర్ ఉంది 40,000 ట్యాక్స్, ఇట్లా మా థియేటర్ ఉంది 20,000 ట్యాక్స్ అని ఇట్లా ఫిక్స్ చేయడం. ఈ స్లాబ్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో నెట్ బాగా పెరిగిపోయింది, మంచి క్రౌడ్తో నడిచేది. నెట్ బాగా పెరిగిపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఆ రోజు మాకు రెంటల్స్ విధానం తీసుకొచ్చారు. రెంటల్ విధానం తీసుకొచ్చినా మేము ఓడ్చుకొని అట్లే నడుపుతూ వచ్చినాం. ఇదే విధానం కొనసాగుతూ వచ్చిన తర్వాత మధ్య మధ్యలో పంపిణీదారులు కొన్ని పద్ధతులు మార్చారు. షేర్ గ్యారంటీలని, మ్యాక్సిమం గ్యారంటీలని రకరకాలుగా పెట్టి మమ్మల్ని కొద్దిగా ప్రాఫిట్ తగ్గడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇంకా మరికొన్ని రోజుల తర్వాత రెంట్ కానీ పర్సంటేజ్ కానీ ఏది ఎక్కువ వస్తే మాకు అది, ఈ రెంట్ కానీ పర్సంటేజ్ కానీ ఏది ఎక్కువ వస్తే విషయంలో మీకు బాగా ముఖ్యంగా అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక 40 లక్షలు నెట్ కనుక వచ్చిందనుకోండి, నా థియేటర్ 120,000 అద్దె మాత్రం ఇచ్చి 38,25,000 వాళ్ళు తీసుకెళ్తారు. అదే సినిమా అట్లాంటి సినిమానే ఒకవేళ ప్రజలు ఆదరించక 1,25,000 వచ్చిందనుకోండి, అప్పుడు 120,000 అద్దె ఇయ్యారు నాకు, అప్పుడు 62,500 వాళ్ళు తీసుకుపోతారు, 62,500 నాకు ఇస్తున్నాం. నష్టం వచ్చినప్పుడు పూర్తిగా థియేటర్ యజమాని మీద పడుతుంది, లాభం వచ్చినప్పుడు పూర్తిగా నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్కి పోతుంది. ఈ విధానం మంచిది కాదని మేము పోరాడుతూనే ఉన్నాం. 2008 నుంచి కూడా మళ్ళీ అడగడం. ఇంకొకటి ఏమైందంటే 1/7/17 నాడు జిఎస్టీ ప్రవేశపెట్టారు. జిఎస్టీ అంటే మళ్ళీ టికెట్ ట్యాక్స్ వచ్చింది. 76 నుంచి 83 వరకు ఉన్న టికెట్ ట్యాక్స్ విధానం మళ్ళీ వచ్చింది. అప్పుడు 40% ఉంటే ఇప్పుడు 12-18% ట్యాక్స్ బాగా తగ్గింది కూడా. ఈ టికెట్ ట్యాక్స్ వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు ఈ పద్ధతులు డిస్ట్రిబ్యూటర్లు మేము ఎంత రిక్వెస్ట్ చేసినా మార్చలే. మళ్ళీ పర్సంటేజ్ సిస్టమ్ రండి, మాకు థియేటర్ వర్కౌట్ కావట్లేవు, సంవత్సరానికి 4, 5, 10, 20 థియేటర్లు మోస్తూ వస్తున్నారు. 2010 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 2000 థియేటర్లు మూయడం జరిగింది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఆ రెండు రాష్ట్రాలు కలిపి. ఈ విధంగా నష్టపోతున్నాము. దయచేసి మాకు రెంటల్ సిస్టమ్ తీసేసి ప్రేక్షకులు ఇచ్చిన డబ్బులనే పంచుకోండి. ఈ ప్రేక్షకులు ఇచ్చినప్పుడు డబ్బు పంచుకునే విధానం మన భారతదేశం ఇతర రాష్ట్రాల్లో ఉంది, విదేశాల్లో కూడా ఉంది. విదేశాల్లో ఏదైతే ఇంకా మంచి విధానం ఉంది. విదేశాలలో ఒక హీరో గారు 40 కోట్లు 50 కోట్లు తీసుకుంటే మొదటి రోజు ఆ పేమెంట్ ఇవ్వరు. వాళ్ళకి 5% 10% లేదా మ్యాక్సిమం 20% ఇచ్చి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో మాకు టికెట్ ఎట్లా ముడిపోతుందో అదే పద్ధతిలో ఆయనకు, హీరో గారికి, పెద్ద డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అమౌంట్స్ వెళ్ళిపోతుంటే ఆ పద్ధతి కనుక పెట్టుకుంటే ఈరోజు థియేటర్ ఇట్లా మూసుకోవడం కానీ ఇబ్బంది పడడం కానీ ఉండదు. దయచేసి పర్సంటేజ్ విధానం కావాలని మీ ద్వారా నిర్మాతలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత మాకు ఇంకా కొత్త ఇబ్బందులు మొదలుపెట్టినారు. నైట్ షోస్ వేయమంటున్నారు, ఏదో స్పాన్సర్ చేసినాం కోకోకోలా కంపెనీ అనో లేకుంటే ఏదో ఫ్యాన్స్కి అని చెప్పి. అప్పుడు మాకు టికెట్ రేటు 125-150 ఉంటే 520 రూపాయలు చొప్పున అమ్మిస్తారు. వచ్చిందంతా వాళ్ళే తీసుకుంటారు. మాకు మాత్రం ప్రోరోటా ప్రకారం 120,000 ఒక షోకి ఎంత దొరుకుతుందో దాన్ని డివైడ్ చేసి 5 నుంచి 6,000 అద్దె మాకు ఇచ్చి మిగతా డబ్బు అంతా వాళ్ళు తీసుకుంటారు. దానివల్ల కూడా మాకు బిజినెస్ దెబ్బతింటుంది. దయచేసి నైట్ షోలు ఎక్కువ రేట్లకు అమ్మడం ఫ్యాన్సీలకు అని చెప్పి, లేదా కోకోకోలా కంపెనీ రక్తదానం కొరకు ఏదో చెప్తారు కానీ అవన్నీ రియల్గా జరగవు. డబ్బు ఎక్కువ తీసుకుంటే ఇంకా కొంతమంది పంపిణీదారులు ఈ మధ్య కొత్తగా వచ్చింది. మా దగ్గర టికెట్లు మా హీరోలకు డైరెక్టర్లకు కావాలని చెప్పి మా కెపాసిటీలోకి వెళ్ళి 25%, 30% టికెట్ తీసుకెళ్ళి ఆఫీసులో 1,000-2,000 రూపాయలు కూడా అమ్ముతున్నారు. ఈ పద్ధతి కూడా బాగాలేదు, దయచేసి అది కూడా మార్కోమని చెప్పి చెప్తున్నాం. ఇంకా కొత్త విధానం ఈ మధ్యలో రీసెంట్గా కొత్త ఒక పంపిణీదారుడు వచ్చిన తర్వాత సినిమా 7 రోజుల వరకు అద్దె మాట్లాడేసి అప్ టు సండే వరకు అద్దె ఇస్తాను, మండే నుంచి మళ్ళీ పర్సంటేజ్ అంటాడు. అంటే సండే వరకు ఫుల్ పోయినప్పుడేమో ఆయనకు అద్దె మీద కావాలి, ఎక్కువ వస్తుంది డబ్బులు. మండే నుంచి కలెక్షన్ తగ్గగానే పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. అట్లా కాదు, ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు పెడుతున్నారు అదొకటి. ఇంకొకటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో UFO, క్యూ, VPF అని ఉన్నాయి. మరీ చిన్న సినిమాలు వచ్చినప్పుడు యూహో క్యూల అమౌంట్ కూడా మా మీదనే వేసి మా భారం మోపుతున్నారు. దీనివల్ల కూడా మా థియేటర్ భరించలేకపోదు.
ఇవన్నీ భరించలేకనే థియేటర్లు మూతపడుతున్నాయి. కావున పర్సంటేజ్ సిస్టమ్ వస్తే మా థియేటర్లు బాగుపడతాయి. తర్వాత ఇందులో ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం మేము. యాక్చువల్గా 30వ తారీఖు 1వ నెల 24న ఫస్ట్ సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగినప్పుడు ఒక 5 సినిమాలకు మినహాయింపు కూడా ఇచ్చినాం. అప్పుడు 100 ప్రొడక్షన్లు అని చెప్పి ఆ పిక్చర్ లేదనేది మళ్ళీ మేము అందరం ఒకసారి కూర్చొని డిసైడ్ చేసుకుంటాం. అప్రాక్సిమేట్ అనుకున్న సినిమాలు ఏంటంటే ఫ్యామిలీ స్టార్, ఓజీ, కలికి, పుష్ప 2, ఇండియన్ 2 ఇట్లా ఈ సినిమాలకు మాత్రం వాళ్ళు ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పాత పద్ధతిని వేద్దామని అనుకున్నాం. ఈ 5 సినిమాలకు మాత్రం మినహాయింపు ఉంటుందండి. గేమ్ చేంజర్ ఉంది కానీ దాన్ని కొద్దిగా వాళ్ళు కూడా అటు ఇటుగా ఉంది, అది చూడాలి. ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఇప్పుడు నిన్నలాగా థియేటర్లోనే బంద్ ఉన్నాయి. ఇప్పుడు రేపు 25వ తారీఖు నుంచి లవ్ మీ అనే సినిమా వస్తుంది. ఆ లవ్ మీ అనే సినిమాతోటి ప్రతి సెంటర్లో ఒక్కొక్క థియేటర్ ఒకటి, ఉదాహరణ కుక్కట్పల్లి ఒకటి, దిల్సుఖ్ నగర్లో ఒకటి, మల్కాజ్గిరిలో ఒకటి, మిర్యాలగూడ, నల్గొండ, జగిత్యాల ఇట్లా టౌన్ టౌన్కి ఒక్కొక్క థియేటర్. 31వ మాత్రం ఒక 3 సినిమాలు వస్తున్నాయని భావిస్తున్నాం, ఆల్రెడీ చెప్తున్నారు నిర్మాతలు. ఆ 31న మాత్రం మిగతా 100% థియేటర్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇక తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఇప్పుడు మా జనరేషన్ 65 దాటినాం. మా పిల్లలు ఇప్పుడు ఇదేం బిజినెస్, ఇంత పెద్ద కాంప్లెక్స్, ఇంత పెద్ద ఆస్తులు పెట్టుకొని మనం ఈ లక్షణాలు అద్దే లేదా నష్టాలు కూడా వస్తున్నాయి. వీళ్ళని తొందరలో మారుదాం అని ఒత్తిడి చేస్తున్నాం. మేము కనుక కొద్దిగా ఆరోగ్యం క్షీణించినా మళ్ళీ మా ఓకే తగ్గినా థియేటర్లు ఇంకా మూసుకునే అవకాశం లేదు. దయచేసి మీ ద్వారా ప్రొడ్యూసర్లను కోరేది థియేటర్లు ఎక్కువ బంద్ కాకుండా ఉందంటే ప్రేక్షకుల నుంచి వచ్చే సొమ్మును షేర్ చేసుకుందాం ఇతర రాష్ట్రాల మాదిరిగా, ఇతర దేశాల మాదిరిగా. ఈ ఫిక్స్డ్ రెంట్ ఇచ్చేసి ఎక్కువ షేర్ వచ్చినప్పుడు అర్థం తీసుకుపోయి నష్టం వచ్చినప్పుడు మళ్ళీ పర్సంటేజ్, మన నష్టం వచ్చినప్పుడు కూడా రెంట్ ఇస్తే బాగుంటుంది, అది ఇవ్వట్లేదు. నష్టం వచ్చినప్పుడు మళ్ళీ పర్సంటేజ్ చేసి మా దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటున్నారు. అగ్రిమెంట్లు ఏం రాస్తారంటే విచ్ ఈజ్ ద బెస్ట్, రెంట్లు ఎక్కువ వచ్చినా వాడికే, పర్సంటేజ్ ఎక్కువ వచ్చినా వాడికే ఉండాలని పెట్టుకుంటున్నారు. ఆ విధానంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇంకొకటి కూడా సార్, టికెట్ రేట్స్ ఫిక్స్ ఉంటేనే ప్రేక్షకులకు కూడా ఒక పద్ధతిగా ఉంటుంది. ఆంధ్రలో జగన్ గవర్నమెంట్ రేట్లు ఫిక్స్ చేసింది, ఆల్మోస్ట్ వెరీ బిగ్ బై హార్జెట్ ఇచ్చారు. 100 కోట్లు కనుక ఇన్కమ్ ట్యాక్స్ కూడా రుజువు తెచ్చి చూపిస్తేనే ఆయన కొంత టికెట్ రేట్ పెంచుతున్నాడు, లేకపోతే అన్నిటికీ నార్మల్ రేట్. ఉదాహరణగా నేను నా థియేటర్ కాడ నిలబడ్డప్పుడు మొదటి 3 రోజులు స్టూడెంట్స్, లేబర్ వస్తుంటారు సినిమాకు, వాళ్ళు నిన్న దాకా 100 రూపాయలు ఉంటుంది, నా రెగ్యులర్ రేట్ 100. వీళ్ళు ఒక కొత్త సినిమా పుష్పనో లేకుంటే ఎక్స్పైజెడ్ ఏదో ఒకటి పెద్ద గేమ్ చేసే రాగానే 200-250 చేసేస్తారు. ఆ ప్రేక్షకుడు కొంత మా మీద ఆవేశంగా దుర్భాషలు కూడా ఆడుతున్నాడు, నిన్నటిదాకా 100 రూపాయలు టికెట్ ఉండే ఈరోజు ఎట్లా 150-200 చేసేదని చెప్పి. టికెట్ రేట్ కూడా ఫిక్సే ఉండాలి. మేమంటున్నాం అంటే పూర్వం కూడా షోల సినిమా కానీ బాలనాగమ్మ కానీ ఇంక ఎన్ని మీరు అడవి రాబడి తీసుకోండి, టికెట్ రేట్ అదే ఉండేది. 100,000 ప్రేక్షకులు చూసేవాళ్ళు 10 లక్షల్లో లేదా 1 కోటి మంది జనాభా చూసి లాభం రావాలి. కానీ మీరు ఇంకా టికెట్కి ఏదో బడ్జెట్ ఏదో పెట్టామని చెప్పి రేట్ పెట్టడం వల్ల మా సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఇంకా మాలో మేము కూడా ఈ క్యాంటీన్ రేట్ కూడా కొంత కుదించుకోవాలని ఆలోచిస్తున్నాం. మన మల్టీప్లెక్స్కు మాకు బెరీజ్ వేసుకుంటే మాత్రం దాదాపు 75% మాయే తక్కువ రేట్లు ఉంటాయి తినుబండారాల విషయంలో. థ్యాంక్స్ అండి నాదతో. నెక్స్ట్ బాలగోవిందరాజు, వైస్ ప్రెసిడెంట్. నమస్తే సార్, నా పేరు బాలగోవిందరాజు, సుదర్శన్ 35mm దేవి సెంటర్ ఎగ్జిబిటర్, హైదరాబాద్ ఎగ్జిబిటర్ అండి. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్లో సెక్రటరీనండి. అయితే ఇప్పుడు మనకు తెలిసిన పాయింట్స్ లాస్ట్ 10-20 డేస్లో ఎలక్షన్స్ వల్ల కానివ్వండి, ఐపీఎల్ కానివ్వండి, పలు కారణాల వల్ల కంటెంట్ రావడం, కంటెంట్ పోస్ట్పోన్ అయిపోయింది. పోస్ట్పోన్ అయినందుకు గాను ఎన్నో థియేటర్లు బంద్ అయ్యాయి లాస్ట్ 10 డేస్ కింద మనము చూసాం కదా. అది ఇది ఒక టెంపరీ ఎన్విరాన్మెంట్ అనేసి మాకు అనిపిస్తుంది. కాకపోతే దానికి వెనకాల ఉన్న రిక్వైర్మెంట్ సింగిల్ స్క్రీన్స్ బంద్ కాకుండా ఉండాలి అని అంటే దాని రెవెన్యూ పెరగాలి అనేసి మేము పోయిన 1 ఇయర్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ చాలా రోజు ముందు రోజుల నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అది ఇప్పుడు కీలకంగా మారింది, ఎందుకంటే ప్రతి సీజన్కి 10-10 థియేటర్లు క్లోజ్ అయిపోతున్నాయి. మున్ముందు సింగిల్ స్క్రీన్స్ బంద్ అయిపోతాయనే మాటనే కనబడుతుంది. సో సింగిల్ స్క్రీన్స్ బంద్ అయిపోతాయనే మాటలో చూస్తే దొంగ ఎవరు అని చూస్తే దొంగను కాదు, యాక్చువల్ కారణం ఏంటని చూస్తే ఆడియన్స్ కాదు, ఆడియన్స్ 100,000-100,000 మందిలో సింగిల్ స్క్రీన్స్లో చూస్తున్నారు సినిమాలు, ఆనందంగా చూస్తున్నారు, తక్కువ ధరలో చూడగలుగుతున్నారు. అదే స్కేల్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఒక పెద్ద థియేటర్లో 1200 సీట్లో వయబిలిటీ మచ్ ఈజియర్, అంటే ఆడియన్స్కి 50 రూపాయల్లో పెద్ద సినిమా చూడగలిగే శక్తి సింగిల్ స్క్రీన్స్ ఇస్తుంది బేసికలీ. సో సింగిల్ స్క్రీన్స్ బంద్ అయిపోతున్నాయనే బాధతో బాగా డిస్కషన్ చేస్తే ఇప్పుడు లాస్ట్ 10 డేస్లో కూడా ఒక 5-10 మీటింగ్స్ అయినాయండి. ఆల్మోస్ట్ 40-70 మంది డిస్కస్ చేస్తూ నిన్న ఒక అగ్రిమెంట్కి వచ్చాము. నిన్న అది కొంచెం సర్క్యులేషన్లో వచ్చినట్టుంది. పర్సంటేజ్ విధానము
ఇలా ఇస్తే సింగిల్ స్క్రీన్స్ బతికి బట్ట కడతాయి అనేసి ఒక ఒపీనియన్కి వచ్చాము. మేము ఇండస్ట్రీని కోరుతున్నాము, అందరి ద్వారా ఇండస్ట్రీని కోరుతున్నాము. ఆల్మోస్ట్ అందరూ పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ సుముఖంగానే ఉన్నారు. ఇండస్ట్రీని కోరుతున్నాము దాట్ ఈ నెల నుంచే కొన్ని సినిమాలు మినహాయించి ఈ నెల నుంచే మాకు పర్సంటేజ్ ఇవ్వండి, మల్టీప్లెక్స్ లాగా ఇచ్చే పర్సంటేజే ఇవ్వండి అని కోరుతున్నాము. దానికి సుముఖంగా ఒప్పుకున్న మాట నిన్న ఒక లెటర్ రూపంలో ప్రెస్ ముందు పెడుతున్నాము. సో వి రిక్వెస్ట్ ద బిగ్ సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ బిగ్ స్టార్స్ టు యాక్చువల్లీ సేవ్ ద సింగిల్ స్క్రీన్స్. ఈ సింగిల్ స్క్రీన్స్ని సేవ్ చేయడం ఎలా అని ఆలోచిస్తే రెవెన్యూ దాని తగ్గట్టు రెవెన్యూ వస్తేనే సేవ్ అవుతాయి. సో అది మా రిక్వెస్ట్. ఈ పాయింట్స్లో చూస్తే కొంచెం డిస్కషన్లోకి వచ్చింది ఆ పర్సంటేజ్ మరి ప్రొడ్యూసర్లకు నష్టదాయకం కదా అనేసి వచ్చింది, ఒక డిస్కషన్ వచ్చింది. నేను దాన్ని కూడా అడ్రస్ చేస్తాను. ఒక ప్రొడ్యూసరు పోయిన 10 ఏళ్ల కింద ఒక 10 థియేటర్లో రిలీజ్ చేసేది, 20 థియేటర్లో రిలీజ్ చేసేది, ఇవాళ 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నాడు. దానివల్ల రన్ తగ్గింది, ప్రొడ్యూసర్కి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చేసాయి. అంటే నంబర్ ఆఫ్ థియేటర్స్లో 2 వీక్స్లో 1 వీక్లో రావాల్సిన రెవెన్యూ వచ్చేస్తుంది. కాకపోతే ఆ వచ్చే రెవెన్యూ దగ్గర ఉన్న ఆ థియేటరు వయబిలిటీ ఉందా లేదా అని చూస్తే ఆ థియేటర్ వయబిలిటీ లేకుండా అయిపోయింది. ఎందుకంటే 50 రోజులు 100 రోజులు ఆడేది, 1 వీక్ కూడా ఆడట్లేదు, 2 వీక్స్ కూడా ఆడట్లేదు, ఎందుకంటే ఆడియన్స్ డివైడ్ అయిపోయింది. సో దీన్ని చూసి మేము అండర్స్టాండ్ చేసుకొని మాకు పర్సంటేజ్ అయితేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. మా తోటి మల్టీప్లెక్స్ లాగా ఎట్లిస్తున్నారో అట్లనే ఇవ్వండి అని అంటే ప్రొడ్యూసర్కి నష్టమేం లేదు, మరీ సింగిల్ స్క్రీన్స్ని మొత్తం పిండేసేలాగా కరెక్ట్ కాదు అనేసి మా రిక్వెస్ట్. దేర్ఫోర్ ఇది యాక్సెప్ట్ చేయమనే కోరుతున్నాము మీ ద్వారా. ఆల్మోస్ట్ యాక్సెప్టెన్స్ వస్తోంది. అండ్ ఇది డిజిటల్ టెక్నాలజీ వల్ల ఆడియన్స్ బిహేవియర్ మారిపోయింది. ఆడియన్స్ బిహేవియర్ మారిపోయింది కాబట్టి 10 థియేటర్లలో సినిమా నేను 50 రోజులు నడుపుతా అనే ప్రొడ్యూసర్ లేడు. ఇవాళ ఫటాఫట్ 1 వీక్లో 2 వీక్స్లో రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మెకానిజం 100 థియేటర్లలో వేసేసి డిజిటల్ టెక్నాలజీ వల్ల ఇది మారిపోయింది. సో దీనివల్ల ఇది అంటే ప్రొడ్యూసర్కి నష్టం ఏం లేదు. మాకు పర్సంటేజ్ విధానం ఇస్తే కూడా ప్రొడ్యూసర్కి పెద్ద భారం ఏం లేదు. మారిపోయిన రోజుల్లో జియో జీనేదో లాగా ప్రొడ్యూసర్లు కూడా లాభం పొందుతున్నారు, ఎగ్జిబిటర్స్ కూడా బతికుండాలనేసి మా రిక్వెస్ట్. కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నట్టు అవుతుంది లేకపోతే, ఎందుకంటే చూస్తూ ప్రతి సీజన్కి 10 థియేటర్లు పోతున్నాయి. తప్పకుండా. ఇప్పుడు తెలంగాణ షూర్ సార్, తెలంగాణ రాష్ట్రానికి వస్తే నైజాం ఏరియా హక్కులు ఒక పర్టికులర్ అమౌంట్, అంటే పెద్ద సినిమాలకి మరీ అన్యాయం జరగకూడదు కాబట్టి పెద్ద సినిమాలకి, పెద్ద బడ్జెట్ సినిమాలకి మొన్న జరిగిన డిస్కషన్స్లో మొదటి వారం 75% ప్రొడ్యూసర్కి 25% సింగిల్ స్క్రీన్కి ఇవ్వమని కోరాం. అది యాక్సెప్ట్ అయింది. సో మొదటి వారం పెద్ద సినిమాకి 75-25, మీడియం సినిమాస్ అంటే 30 కోట్ల కన్నా తక్కువ ఉన్న బడ్జెట్ కాదు నైజాం రైట్స్, ఆ దానికి మొదటి వారం 60-40, అంటే 60% ప్రొడ్యూసర్కి 40% ఎగ్జిబిటర్కి. ఇదే మీరు కంపేర్ చేస్తే సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్స్ కంపేర్ చేస్తే మల్టీప్లెక్స్ ఇంకా ఎక్కువ ఉంది రెవెన్యూ వాళ్ళకి. వాళ్ళు డైరెక్ట్ 55% తీసుకుంటారు, అంటే మొదటి వారం 45% తీసేసుకుంటారు, పెద్ద సినిమా కానివ్వండి చిన్న సినిమా కానివ్వండి. బట్ మేము సింగిల్ స్క్రీన్స్ 1980s నుంచి మన ఇండస్ట్రీతో ట్రావెల్ అవుతూ వస్తున్నాం. వీ విల్ అండర్స్టాండ్ ద ప్లైట్, ప్రొడ్యూసర్స్కి ఎంకరేజ్ చేయాలనేది మాకు కూడా తెలుసు. అయితే ఈ 25% 75% అందుకు ఒప్పుకున్నాం, అంటే వీఆర్ మల్టీప్లెక్స్ కన్నా తక్కువనే అడ్జస్ట్ అయ్యాము యాక్చువల్లీ. సో మీడియం బడ్జెట్ సినిమా less than 30 crore నైజాం రైట్స్ దానికి 60-40 ఫస్ట్ వీకు, సెకండ్ వీకు 50-50, థర్డ్ వీకు 40-60 అలా వస్తుందండి, ఒక చార్ట్ ఉంది. దెన్ చిన్న సినిమాలు 10 కోట్లకు చిన్న సినిమాలకి 50-50 మొదటి వారం, రెండో వారం 40, మూడో వారం 30. అది మొదటి నుంచి వస్తున్న నార్మే, దేశవ్యాప్తంగా ఉన్న నార్మ్ అది, సింగిల్ స్క్రీన్స్కి దేశవ్యాప్తంగా ఉన్న నార్మే అది. సో సార్ సార్ సో ఈ నాము మా ఇందులో కూడా రాశాము. ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్ల మనుగడ కొరకు చర్చించడం జరిగినది. సినిమా థియేటర్లు మూతబడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయము, ఇట్లా అయితేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే స్క్రీన్లు బంద్ అవుతున్నాయి అనేసి. సో మీ ద్వారా వీఆర్ రిక్వెస్టింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ టు అప్రూవ్ దిస్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మేము తెలంగాణ ఫిల్మ్ చేంబర్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, అటునుంచి మిగతా బాడీస్కి వెళ్తుందండి. తీవ్రత అంత రాలేదు, ఇప్పుడు తీవ్రత వచ్చేసింది.
ఆల్మోస్ట్ 90% ఒప్పుకుంటున్నారు, కానీ హూ విల్ బెల్ ద క్యాట్ టైప్లో మిగిలిపోయింది ఇది. అది ఈ ఎలక్షన్స్ వల్ల కంటెంట్ లేనందుకు స్క్రీన్స్ బంద్ అవుతుంటే అప్పుడు మిగతా సెక్షన్ అంతా చూసారు యాక్చువల్లీ, స్క్రీన్స్ బంద్ అయిపోతుంది అంటే బేసికల్లీ బంద్ కావు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండే, కానీ ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి, బంద్ అవుతున్నాయి. ఎందుకంటే టుడే బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ సిటీలో ఒక సింగిల్ స్క్రీన్ ఇజ్ ఇట్ వయబుల్ అట్ ఆల్? ఇది తీసేసి వేరే బిజినెస్ పెడితే 5 times రెవెన్యూ వస్తుంది, మీరు ఏ థియేటర్ అన్నా చూడండి. సో అది చూసే మల్టీప్లెక్స్ వాళ్ళు ఆ పర్సంటేజ్ పెట్టారు. మేమేమో ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ అనేసి అలా ఉండిపోయాము, కానీ నష్టపోతున్నాము. సో ఇది పసిగట్టి ఇప్పుడు ఒప్పుకునే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు అందరు కూడా ఒప్పుకుంటున్నారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా సుముఖంగానే ఉంది, మొదటి నుంచి సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోటే ఉంది. అయితే మొన్న మనం డిస్కషన్స్లో కాపాడుకోవడం అంటే ఎలా అని అంటే దానికి తగ్గ రెవెన్యూ వస్తేనే కాపాడుకున్నట్టు, అది ఈ ఫార్ములా ద్వారా వస్తుందనేసి మేము ఆశిస్తున్నాము. ఇందులో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇండస్ట్రీలో పోయిన 20-30 ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తులే, బాగా ఆలోచించి ఈ డిస్కషన్కి వచ్చామండి. రవీంద్ర గోపాల్ గారు నమస్కారం అండి. మీడియా మిత్రులకు, డిజిటల్ వాళ్లకు, పేపర్ వాళ్ళకు అందరికీ నా నమస్కారం. నా పేరు రవీంద్ర గోపాల. నేను 1979 నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబ్యూటర్గా రకరకాలుగా ఉన్నాను. ఆనాడున్న సిస్టమ్ పర్సంటేజ్ సిస్టమ్ ఉండేది, కాలక్రమేణా రకరకాలుగా మార్పులు వచ్చినాయి. మార్పులతో పాటు మేము వచ్చాం. సీక్లా సెంటర్లు ప్రధానంగా ఇవాళ మేము ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే సీక్లాస్ ఎగ్జిబిటర్లు, ఎగ్జిబిటర్లు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. దేనికి అంటే వాళ్ళకి సరి అయినటువంటి ఇన్కమ్ లేక. ఏమిటి ఇన్కమ్ అంటే సినిమా వేసినప్పుడు రెంటల్ బిజినెస్లో కొన్ని ఆడుతున్నాయి, కొన్ని ఆడతలేవు. మాకు పర్సంటేజ్ కావాలని 2008 నుంచి మేము రకరకాలుగా అడుగుతూ వచ్చాం. కొంతమంది పెద్దలు మాకు సహకరించారు, ఇది ఒక కార్యరూపం దాల్చింది. ఇప్పుడు పర్సంటేజ్ వస్తుంది. మాకంటే ముందు సీడెడ్లో ఉంది, వేరే చోట్ల ఉంది, చాలా చోట్ల ఉంది పర్సంటేజ్. మా దగ్గర రెంటల్ బిజినెస్ అన్నారు పెద్ద పెద్ద ప్రముఖులు అందరూ. వాళ్ళకి ఆనాడు రెంటల్ బిజినెస్ ఇవ్వడం వల్ల సీక్లాస్ ఎగ్జిబిటర్లకు కూడా ఒక రకంగా రెంట్ వచ్చేది. ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే రకరకాలుగా సినిమా మీద డిజిటల్స్ మీడియా బాగా మారిపోయింది. సీక్లాస్ సెంటర్లకు ఒక ఎగ్జిబిటర్ రావాలంటే అనేక కారణాలు. ఒకటి టికెట్ రేట్ అనుకోండి, రెండవది మీడియా అనుకోండి, మూడవది సెల్లో రావడం అనుకోండి, నాలుగవది ఓటీటీ అనుకోండి. అన్నిటికంటే ప్రధాన కారణం కరోనా వచ్చిన తర్వాత విపరీతంగా జనం అవేర్నెస్ పెరిగిపోయింది, సినిమాలు చూసే పరిస్థితి లేదు. అటువంటప్పుడు సీక్లాస్ సెంటర్లు, బీక్లాస్ సెంటర్లకే జనం రావడం లేదు, సీక్లాస్ సెంటర్లకు రావడం లేదు. మరి ఈ సీక్లాస్ సెంటర్లన్నీ మూతలు పడితే సినిమా ఇండస్ట్రీ నిలబడేది ఎట్లా? ఇది పెళ్ళం మొగల సంబంధం. మీరు సినిమా తీస్తున్నారు చాలా బాగుంది, మరి మేము ఆడిస్తేనే కదా, మేము రూపాయి లెక్క పెట్టి మీకు ఇస్తేనే కదా డబ్బులు వచ్చేది, మరి మమ్మల్ని ఎందుకు చూడరు? మా థియేటర్లు బంద్ అవుతున్నాయి. ఇవాళ మా థియేటర్ అమ్ముకుంటే వరెస్ట్గా సీక్లాస్ సెంటర్ అమ్మితే 6 crore వస్తుంది. 6 crore అద్భుతమైన వ్యాపారం చేసుకోవచ్చు. సినిమా వ్యాపారమే చేయాలని ఏం పని లేదు. ఇవాళ థియేటర్లు 4-5 నెలల నుంచి వాలంటీర్లుగా బంద్ చేసుకుంటాం. ఎందుకు? సినిమాలు లేక, వచ్చిన సినిమాలు వర్కౌట్ కాక, ఒక సినిమా వచ్చింది దానికి ఒక గ్రాస్ వచ్చింది, ఒకే రోజు రెంట్ ఇచ్చారు తర్వాత ఇవ్వలేదు, టర్మ్స్ పెట్టారు. ఏది బెటర్? అంటే ఏది బెటర్ అయినా మీకే బెటర్, ఎగ్జిబిటర్కి బెటర్ లేదు. మరి ఎగ్జిబిటర్ ఎంతకాలం ఉండాలి ఇట్లా? కొంతకాలం సైకిల్ స్టాండ్ లేదు. మాకు రకరకాలుగా ఆడియన్స్ వస్తేనే, సినిమా ఆడితేనే మా సినిమా థియేటర్లు నడుస్తాయి. క్యాంటీన్ కానీ అండ్ సైకిల్ స్టాండ్ కానీ అండి, ఏదో రకంగా మనకు ఉంటుంది. ఇక మళ్ళీ మల్టీప్లెక్స్లకు వద్దాం. మల్టీప్లెక్స్లో కమర్షియల్గా ఎన్నో రకాలుగా దాంట్లో ఉండి అటువంటి థియేటర్లకు పర్సంటేజ్ ఇస్తున్నారు. సింగిల్ స్క్రీన్ మాది ఒక్కటే స్క్రీన్, సినిమా పడితేనే మాకు ఆ రోజు గడుస్తుంది, లేకుంటే మా థియేటర్ బంద్ చేసుకోవాలి, మా స్టాఫ్ బంద్ ఉండాలి, ఆ వర్కర్ బంద్ ఉండాలి. కేవలం దీని మీద ఆధారపడి బ్రతికేవాడు ఎలా బ్రతకాలి? ఎలా మల్టీప్లెక్స్ లాంటి సిటీలో 250 టికెట్లు పెట్టి ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. సీక్లా సెంటర్లో కూలీ నాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాకపోతే ఏమిటి మా పరిస్థితి? అక్కడ 50%, 45% ఇస్తున్నారు, ఇక్కడ రెంట్ అంటున్నారు. వస్తే రెంట్ ఇస్తున్నారు, లేకపోతే రెంట్ ఇవ్వడం లేదు. మరి ఎట్లా మేము మెయింటైన్ చేయాలి? అందుకే దయచేసి మేమందరినీ ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వ్యవహారానికి తెలవాలని, తెలియజేయాలని ఈ మీటింగ్ పెట్టాం. మాకు పర్సంటేజ్ ఇవ్వండి, ఇవ్వకపోతే ఇప్పుడు ఫస్ట్ 500 థియేటర్లు ఉండేది నైజాంలో, తగ్గి 200 సీక్లాస్ సెంటర్లకు వచ్చినాయి, అవి కూడా బంద్ అవుతాయి. బంద్ అయితే బంద్ అయినా లేండి, మేము ఏ క్లాసులో వేసుకుంటాము, మల్టీప్లెక్స్లో వేసుకుంటామనే డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంతమంది ఉన్నారు. అయ్యా దయచేసి అర్థం చేసుకోండి, మీ మల్టీప్లెక్స్లకు వచ్చే షేరుకు మా సీక్లాస్ సెంటర్స్ వచ్చే షేర్లకు మీరు కంపేర్ చేసుకోండి, మా దగ్గరనే ఎక్కువ వస్తున్నాయి, మాతోటే మీకు రెవెన్యూ బాగా పెరుగుతూ ఉంది. నెక్స్ట్ పిక్చర్ కూడా
ఇంకో హీరో పెరగాలన్నా, ఓ డైరెక్టర్ పెరగాలన్నా, ఓ ఆర్టిస్ట్ పెరగాలన్నా నాలుగు మూలలు తిరగాలి, సిటీతోటే కాదు. కాబట్టి సి క్లాస్ సెంటర్లను బతికించాలి అంటే మీరందరూ సహాయం చేసి మాకు పర్సంటేజ్ బేసిస్లో మేము ఈ నిర్ణయం మాకు మేము తీసుకున్నాం. ఇది తీసుకోకపోతే మా థియేటర్లు అమ్ముకోవాల్సి వస్తుంది, మేము వేరే వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తుంది. మరి మీరు సినిమాలు తీస్తున్నారు, మరి మేము థియేటర్లు ఉంచుకోవాలనే ఆలోచనతో ఉన్న వయసు ఉన్న వాళ్ళు ఉన్నాం. కాబట్టి పర్సంటేజ్ చేసుకుంటున్నాం, మాకు మేము తీర్మానం చేసుకున్నాం. దీనికి పెద్దవాళ్ళు కొంతమంది మాకు సుముఖంగా ఉన్నారు, చెప్పారు అయ్యా ఈ సినిమాలు 4-5 సినిమాలు ఉన్నాయి, వీటి తర్వాత మేము పర్సంటేజ్ ఇస్తామన్నారు. జూలై 1 నుంచి 100% పర్సంటేజ్ ఇస్తాం. మా ఎగ్జిబ్యూటర్లను కూడా మేము ఒక తీర్మానానికి వచ్చాం, మేము బతకలేము ఇంకా. ఈ పర్సంటేజ్ ఇవ్వకపోతే మా థియేటర్లు నడవాయి, మేము ఏం చేయాలి? మా వయసు అయిపోయింది, ఇప్పుడు కొత్తగా మేము ఏ పని చేసుకోలేము ఈ సినిమా తప్పితే. దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కాబట్టి దయచేసి మీరు పర్సంటేజ్ ఇవ్వండి. అక్కడ మీరు మల్టీప్లెక్స్లకు ఇస్తున్నారు, మరి మాకెందుకు ఇవ్వరు? మేమేం తప్పు చేసాం? మేము మొత్తం మీ మీదనే ఆధారపడి ఉన్నాం కదా. మా సినిమా మీరు వేసిన సినిమా పొద్దున్న టికెట్ బుకింగ్ 11 o'clock ఓపెన్ చేస్తే రాత్రి 12 గంటల దాక మేము కేవలం మీకోసమే ఉన్నాం, మీ సినిమా ప్రదర్శన కోసమే ఉన్నాం. మరి మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఎంతసేపు మమ్మల్ని బతకనివ్వడానికి ఎందుకు ఆలోచించరు? సినిమా ఇండస్ట్రీలో మేము ఒక భాగమే కదా, రకరకాలుగా మేము బాధపడుతున్నాం, మాకు వేరే ఇన్కమ్ లేదు. కాబట్టి దయచేసి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది మా నైజాంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని మాకు పెద్దలు కొంతమంది చెప్పారు, వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, వాళ్ళు అన్ని క్రాఫ్ట్లలో ఉన్నవాళ్ళే. కాబట్టి సుముఖంగా మాకు మేము తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని మేము ఇవాటి నుంచి జూలై 1 నుంచి అమలు పరుచుకుందాం అనుకుంటున్నాం. కాకపోతే సి క్లాస్ సెంటర్లన్నీ బంద్ చేసుకోవాల్సి వస్తుంది, బంద్ చేసుకుంటాం. ఇప్పటికే చాలా థియేటర్లు బంద్ అయినాయి, మళ్ళీ రీఓపెన్ అవుతాయి. వీటికి తగ్గట్టుగా ఆనాడు 79 డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉండేవి, ఇవాళ 4-5 ఆఫీసులే ఉన్నాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా రకరకాల పంతాలకు పోతున్నాయి. ఏమిటి అంటే ఒక ఎగ్జిబిటర్ అనేవాడిని ఒక స్లేవ్స్ చూసినట్టు చూస్తున్నారు. తప్పండి, మీకు మేమెంత అవసరమో మీరు మాకంతే అవసరం. ఇది మ్యూచువల్ బెనిఫిట్, ఇది వ్యాపారం. వ్యాపార పద్ధతులు పోదాం, ఒక క్రమమైన పద్ధతులు పోదాం. ఆనాడు అగ్రిమెంట్లు ఉండేదండి. నేను తారక రామా ఫిలిమ్స్లో పనిచేసినప్పుడు ఒక అగ్రిమెంట్ వెరీ క్లియర్గా ఉండేది, పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్, 70% డిస్ట్రిబ్యూటర్కు, 30% ఎగ్జిబ్యూటర్, రాను రాను రెంటల్ ఇవ్వని. ఇది పర్సంటేజ్ కానీ రెంట్ కానీ ఏదైనా పేపర్ మీద రాసుకునేటప్పుడు వెరీ క్లియర్గా రాసుకొని చెప్పండి. ఇప్పుడు వెనకడ మేము బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాళ్ళు, ఎవరు పని పాట లేని కొంతమంది వచ్చి ఓ 10 టికెట్లు 15 టికెట్లు అమ్ముకొని ఎక్కువ రేటుకు అమ్ముకునేవాళ్ళు. ఇలా డిస్ట్రిబ్యూటర్లు కూడా అట్లా అమ్ముతున్నారని విన్నాను. ధర్మమా ఇది? ఏంటిది సినిమా ఇండస్ట్రీ? 100 కోట్లు సంపాదిస్తున్నాం కదా, ఈ చిన్నవాటికి కకృతి పట్టి చేసుకోవాల్సిన అవసరమా? షోలు 4 వేసే బదులు 5 వేస్తున్నాం, 5 వేసే బదులు మన ఇష్టం వచ్చి డిక్టేట్ చేస్తున్నాం. దయచేసి డిక్టేషన్ బంద్ చేయండి, ఒక పద్ధతిగా పోదాం. వ్యాపారం సినిమా వాళ్ళం, మన మీడియా చాలా గొప్పది. యావత్ ప్రపంచంలో ఎవరైనా సినిమా వాడిని ఒక్కసారి ఆగి చూసి అబ్బా సినిమా వాడండి నమస్కారం పెడతారు. రాజకీయ నాయకునికి బెటరు, ఇంకోనికి బెటరు, ఇంకోటి దేవునికే బెటరు. మరి మన మీడియా ఎంత గొప్పది, అటువంటి మీడియాను మన చేతులతో మనం పాడు చేసుకుంటున్నాం. దయచేసి నా విన్నపం పత్రికాముఖంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మేము పర్సంటేజ్ చేసుకోవడానికి మేము నిర్ణయించుకున్నాము, లేకపోతే మేము థియేటర్లు బంద్ చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాము. మాకు పెద్దవాళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో అయ్యా మీరు మాకు సహకరించారు, ఇంకా సహకరించండి. మా మనుగడ కోసం, మేము బాగుండడం కోసం, మా బాగు కోసం మీరు అందరూ ముందుకొచ్చారు కాబట్టి ఇంకా ముందుకు రండి. మాకు చేయూతనివ్వండి, మాకు హెల్ప్ చేయండి, మా థియేటర్లు బంద్ కాకుండా ఆపండి. ఇది మా విన్నపం. ఇప్పుడు కొన్ని థియేటర్లు ఏం చేస్తున్నారంటే, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ మనుగడ కోసం అంటే ఇది వ్యాపారమే. ఇప్పుడు మాది సి క్లాస్ సెంటర్ ఉంది, నన్ను అడిగారు నీ సెంటర్లో 2 స్క్రీన్లు వేసుకోవచ్చు అని. ఇప్పుడు కొన్నిసార్లు నేను ప్రొడ్యూసర్గా, నేను ఒక ఎగ్జిబిటర్గా నేను నడుపుతున్నా. మా అబ్బాయి మొన్న ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు, ఎందుకు డాడీ ఈ థియేటర్లన్నీ అమ్మేసి వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదా అన్నాడు. అప్పుడు వానికి చెవిలో పడింది అనుకోండి, మల్టీప్లెక్స్ చేయాలి, 3 స్క్రీన్లకు వాడు ఇచ్చేస్తాడు. సో దానివల్ల ఏమైతే సింగిల్ స్క్రీన్ అనే ఆనందం వేరు, మల్టీ స్క్రీన్ అనే ఆనందం వేరు. మల్టీప్లెక్స్ ఓన్లీ వర్కౌట్ అవుతుందండి, మల్టీప్లెక్స్ అంత ఈజీ కాదు. మల్టీప్లెక్స్ల కరెంట్ బిల్ వచ్చి 13 లక్షల నుంచి 20 లక్షల బిల్ వస్తుంది. మా థియేటర్లకేమో ఎయిర్ కూల్డ్ సిస్టమ్ పర్లేదా, 13 లక్షల నుంచి 20 లక్షల బిల్ వస్తుంది మాకు. అది వాళ్ళు ఏంటంటే షేర్ మార్కెట్లలో పోయి తెచ్చుకుంటారు, ఏదో గ్రూప్స్ అని పెట్టుకుంటారు, రకరకాల సొమ్ము ప్రజలది, షోకి ఇంకొకంది.
అవి ఉంటే అవి మా వల్ల కాదు, మేమంతా సింగిల్ థియేటర్ ప్రొపరేషన్, మేము రేపు 20 కోట్లు పెట్టి కట్టాలన్నా 30 కోట్లు కట్టాలన్నా నా ఇల్లు అమ్ముకొని నా పొలం అమ్ముకొని కట్టాలి. వాళ్ళు అట్లా కాదు, ఏదో ఒక గ్రూప్ పెట్టి ఒక కంపెనీ పేరు పెట్టగానే ప్రజలే డబ్బులు పంపిస్తే కట్టుకుంటూ పోతారు. పీవీఆర్ కానీ ఐనాక్స్ కానీ రకరకాలుగా ఉంటాయి, మిగతా కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒకటికి ఆ హీరో గారు పార్ట్నర్, ఈ హీరోయిన్ గారు పార్ట్నరు, ఇవన్నీ రకరకాలు. ఇంకొకటి సార్, మేము కొత్తది ఏమి అడుగుతలేము. మాకు నేను ఊహ తెలిసిన కానీ 76, సినిమా ఫీల్డ్ వచ్చింది 56 నుంచి. 56 నుంచి ఎన్టీ రామారావు గారు 1983 స్లాబ్ సిస్టమ్ వచ్చేంతవరకు పర్సంటేజ్ సిస్టమే ఉంది. ఆ రోజులో 28 నాట్ల హౌస్ఫుల్ పోయిన సినిమాకు 70% డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేవాళ్ళం. ఈరోజు మేము ఇంకా తగ్గి, అప్పుడు 40% పన్ను ఉండేది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఈరోజు 12% ట్యాక్స్ చిన్న సెంటర్లో, 18% ట్యాక్స్ హైదరాబాద్ లాంటి సెంటర్లో ఉంది. ఇప్పుడు మేము 70% ఇస్తా అంటున్నాం. ఇంకేం కావాలండి? అసలు ఇంకోటి జూదం పద్ధతి ఎందుకండి? ప్రేక్షకులు, ఒక నిర్మాత గారు సినిమా తీసిండు, ప్రేక్షకులకు నచ్చింది, 50 కోట్ల రెవెన్యూ ఇచ్చిండు, దాంట్లో షేర్ చేసుకుందాం. నాకు ఇచ్చే 3 కోట్లు నాకు, నువ్వు 47 కోట్లు నువ్వు తీసుకుని హీరోకి ఎంత ఇస్తావు, పర్సంటేజ్ సిస్టమ్ పెట్టు. ఫారెన్ కంట్రీస్లో క్లియర్ ఉంది, హీరో గారికి ఇంత పర్సంటేజ్, డైరెక్టర్ గారికి ఇంత పర్సంటేజ్, నిర్మాత గారికి ఇంత పర్సంటేజ్, థియేటర్కి ఇంత. ఏమండి రెమ్యునేషన్ మాట్లాడతారు? రెమ్యునేషన్ ఎట్లా మాట్లాడుతుంటే 50 కోట్లు 50 ఇవ్వరు, ఓన్లీ 5 కోట్లు ఇచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రేక్షకులు ఇస్తుంటే పోతుంది. ఆయన 50 కోట్లు అయినా 500 కోట్లు కూడా వస్తుంది పెద్ద సినిమా హిట్ అయితే. ఇక జురాసిక్ పార్క్ లాగా అయిందనుకోండి, 500 కోట్లు కూడా వస్తుంది, లేకపోతే రాదు, 5 కోట్లు కూడా రాదు. కాబట్టి మేము పర్సంటేజ్ కొత్తగా ఏం అడుగుతున్నాము, ఇది 2008 నుంచి కేఎస్ రామారావు గారి అధ్యక్షతన కానీ అంతా నడుస్తూ వస్తూనే వస్తుంది. ఇప్పుడు ఈ నెల 2 నుంచి థియేటర్ బంద్ అయినాక మా వార్తలు మాకు తెలుస్తున్నాయి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. డెస్క్లు నేను అంతకుముందు డెస్క్లో 20 ఉంటే ఇవాళ 11 లేవు, ఇంకా వచ్చే నెలకు మళ్ళీ 10 అయిపోతాయి, ఏం చేయాలి నేను తర్వాత? కాబట్టి దయచేసి పర్సంటేజ్ చేస్తే, ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నా, నా దగ్గర హౌస్ ఫుల్స్ అయితే 50 లాక్స్ నెట్ వస్తుందండి, 50 లాక్స్ నేను నా సొంత థియేటర్లో. నేను బాహుబలి కట్న ఇచ్చిన, పుష్ప కట్న ఇచ్చిన, ఇంకో త్రిబులార్ కట్న ఇచ్చిన, వాళ్ళు 48,50,000 వాళ్ళు తీసుకొని పోతున్నారు. నాకు 100,000 ఇస్తే గగ్గనం, ఒక 5-10,000 అది ఇస్తారు. అదే పర్సంటేజ్లో నాకు 20% ఇచ్చారు అనుకోండి, నాకు 10-12 లక్షలు వస్తాయి కదా. ఇట్లా టైం నేను బాగుపడతా. సింగిల్ స్క్రీన్స్ గత 10-11 ఏళ్ళ నుంచి 2,000 థియేటర్లు మూసుకున్నామండి. ఇంకా మీకు అది కూడా అవగాహన రాకపోతే ఏం చేయాలి మేము? దయచేసి మేము బతకాలంటే పర్సంటేజ్ సిస్టమ్ కావాలి. ఇది అందరం కూర్చొని మాకు మేము తీసుకుని ఉన్నాము, దీనికి కొన్ని లీగల్ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మాలో మేము తీసుకుని ఉన్నామని ప్రకటించుకుంటాం. ఇవ్వకపోతే నేను వేయను, బంద్ పెట్టుకుంటా థియేటర్. సినిమా ఇవ్వకపోతే బంద్ పెట్టుకుంటా. ఇప్పుడు బంద్ పెట్టుకున్న 3 వారాలు, రేపు కూడా బంద్ పెట్టుకుంటా. కలికి అయినా కూడా పర్సంటేజ్ ఇస్తేనే ఇస్తాను. అంటే ఇక్కడ మేము ఒక 4 సినిమాలకు ఎగ్జిబిషన్ ఇచ్చినాము, అందులో కలికి ఉండదనుకుంటా. ఎందుకంటే మేము డిసిషన్ తీసుకుంది జనవరిలో తీసుకున్నాం, అప్పటి వరకు ప్రొడక్షన్లో ఉండి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ రెమ్యునరేషన్స్ డబ్బులు అనే వ్యవహారాలు రైట్స్ మాట్లాడుకున్న వాటికి ఒక 4-5 సినిమాలకు ఎగ్జిబిషన్ ఇచ్చినాం. అలా ఆల్రెడీ ఫ్యామిలీ స్టార్ మీ పబ్లిక్కి ఏం సంబంధం లేదు, ఇలా ఇండస్ట్రీ కూడా మేము అందరికి తెలియజేస్తలేము. కేవలం నాకు ఏ సినిమా అయితే ఉన్నాడో ఆ నిర్మాతకి సార్, పుష్ప, కలికి, గేమ్ చేంజర్, కేవలం 4 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ స్టార్ అయిపోయింది. ఫ్యామిలీ స్టార్ అది అయిపోయింది. ఓన్లీ 5 పిక్చర్స్ అనుకున్నాం సార్, ఒకటి అయిపోయింది, ఇంకా 4 ఉన్నాయి. మన ఈ చేంజ్ వరకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్స్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళకి ఉదయం మీటింగ్లో వాళ్ళు ప్రపోజ్ ఇచ్చారు, ఆల్రెడీ మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాం హై రేట్ మీద, మీరు పర్సంటేజ్ అంటే మీకు కొంత హీరోలకు తగ్గించుకుంటాం, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటాం అని తీసుకుంటాం అంటే 4 సినిమాలకు ఎగ్జిబిషన్ ఇచ్చారు. నా థియేటర్లు ప్రతిరోజు 12,000 ఖర్చు వస్తుందండి. మీ సినిమా నేను ఏద్దామంటే ఆ సినిమా మొత్తం 4,000 లేదు, 4,000 మళ్ళీ జిఎస్టీ తీసినా 3,000 ఉంటుంది. ఆ 3,000 ఆయనకు 1,500 నాకు 1,500 వస్తే బంద్ పెట్టుకుంటే 4,000 నష్టం, ఆయన సినిమా చేస్తే 7,000 నష్టం అవుతుంది. అదే మీరు ఒకటే సార్ గుర్తుపెట్టుకోవాల్సింది, కాల్గేట్ పేస్ట్ ఉంది, క్లోజప్ ఉంది, విజేందర్ రెడ్డి పేస్ట్ అని ఒకటి తీస్తా, పెట్టుకుంటారా మీరు? విజేందర్ రెడ్డి పేస్ట్ వచ్చిందని మీరు టీవీలలో చూపించాలా, లేదా 100-100 కోట్లు పెట్టి ఇప్పుడు సినిమా తీస్తారు? మా ఎంటైర్ ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే 1 కోటి రూపాయలు మినిమం పెట్టాలి, తెలంగాణ మొత్తం కావాలంటే 60-70 లక్షలు పెట్టాలి. నువ్వు 6,000-7,000 పెడతలేవు సినిమా ప్రేక్షకుడు నా థియేటర్కి ఎట్లా వస్తాడు? నడుచుకుంటూ రావాలి కదా, పలానా సినిమా వచ్చింది ఎట్లా తెలవాలి? ఆంధ్రజ్యోతిలో గిందని తెస్తాం. కాబట్టి ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. మా ఈ తెలంగాణ ఛాంబర్ నుంచి గత 15 ఏళ్ళ కింద నేను ఒక లెటర్ ఇచ్చినాను, కొత్త నిర్మాత సభ్యత్వం చేరితే అయ్యా మీకు 10 కోట్లు ఆస్తుంటే 2 కోట్లతో చెలగటవాడు, 20% చెలగటవాడు. ఫస్ట్ కాపీ వచ్చేవరకు ఎవరు కొనరు. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత పబ్లిసిటీకి మళ్ళీ అదనంగా అప్పుడు 6 రేట్ల ప్రకారం 50 లక్షలు నగదు చేతులు పట్టుకోవని చెప్పినాం, ఎవరు ఆ మాట విన్నారు?
ప్రొడక్షన్ స్టార్ట్ చేయగానే ఆయన 50 లక్షలు ఇస్తారు, ఈయన 50 లక్షలు ఇస్తారని మొదలు పెడతారు. అసలు ఆగిపోయిన పెట్టెలు రామారాయుడు గుర్తు తెలుసు, 500 పెట్టెలు ఉన్నాయి అక్కడ. నమస్కారం అండి, నేను పేపర్ సత్యనారాయణ, సత్యనారాయణ గౌడ్ నా పేరు. నేను డిస్ట్రిబ్యూటర్ని ప్లస్ ఎగ్జిబిటర్ని కూడా. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే 4 సెక్టర్లు ఉంటాయండి, ప్రొడ్యూసర్స్, స్టూడియో సెక్టారు, ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు. 4 సెక్టార్ల నుంచి నలుగురు అందరు ఇండస్ట్రీకి అందరూ అనుకూలంగానే ఉంటున్నారు. అయితే ఈ మధ్యన ఎప్పుడైనా కానీ ఒకవేళ ఏదైనా ఒక టీవీ సీరియల్ ఎంత పెద్ద హీరో వచ్చి అక్కడ రామానంద సాగర్ అసలుంటిది, లేదా పెద్ద మహాభారతం, రామాయణం అసలుంటి సినిమాలు టీవీలలో పెద్ద హిట్ అయినా కానీ ఆ డైరెక్టర్కి అయినా కానీ ఆ హీరోలకైనా ఎవ్వరికీ పేరు రాలి ఇంతవరకు. అదే ఒక చిన్న సినిమా హిట్ అయినా కానీ ఇమీడియట్లీ ఆయన బతికేసేస్తాడు, ఆ పేరు మీద బతికేస్తాడు. ఒక సినిమా హిట్ అయితే ఒక డిస్ట్రిబ్యూటర్ అయినా, ఒక డైరెక్టర్ అయినా, ఒక ప్రొడ్యూసర్ అయినా, ఒక హీరో అయినా కానీ, ఒక టెక్నీషియన్, ఎవరైనా దాని పేరు చెప్పుకొని జీవితాంతం బతికేసే అంత శక్తి ఓన్లీ మన సినిమా ఇండస్ట్రీలో ఉంది. అది దాని ఇప్పుడు ఏమైందండి, ఇంతకుముందు ఓటీటీ కరోనా కంటే ముందు వేరు, కరోనా తర్వాత వేరు. కరోనా తర్వాత అందరికీ ఆల్రెడీ ఆల్టరేట్ తెలిపోయింది వాళ్ళకు, ఓటీటీ అనేది, సెల్ ఫోన్లు, టైంపాస్, వేరే చాలా వస్తున్నాయి అన్నట్టు. మేము ఇప్పుడు ఇండస్ట్రీకి ఏమైందంటే, మా ఎగ్జిబిటర్ సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఫ్యూచర్ ఏమవుతుంది మీరు ఆలోచించండి. ఆలోచించకుంటే ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతాం కాబట్టి మనమేం చేద్దామంటే, ఇప్పుడు ఒక చిన్న థియేటర్ అనేది ఏ క్లాస్ సెంటర్, పే పెద్ద సెంటర్లు అయినా కానీ ఒక సెంటర్ ఒక సిస్టమేటిక్ నడుస్తుంది. 4 సెక్టార్ల నుంచి ఒక డిసైడ్ చేశారు, ఏంది మన రెంట్ ఎంత, ఒక వారం ఏదైనా కానీ ఇయర్లీలో 52 వీక్స్ ఉంటాయి. 52 వీక్స్లో ఒక వారానికి ఏం రెంటు ఏంది అనేది ఒక పద్ధతి ప్రకారం అంతకుముందు డిసైడ్ చేసిన ప్రకారం ఏంటంటే, ఒక్కరోజు 4 షోల మీద ఫుల్ అయితే ఎంత వస్తుంది, ఒక థియేటర్ 50,000 ఉంటుంది, ఒక థియేటర్ 2 లక్షలు ఉంటుంది, ఒక థియేటర్ 3 లక్షలు హౌస్ఫుల్ కెపాసిటీలు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు పెద్దలు ఏం డిసైడ్ చేశారంటే, ఒక్కరోజు రెంట్ మాకు ఇచ్చేయండి, మిగతా అంతా మీరే తీసుకుపోర్రి అని డిసైడ్ చేసినప్పుడు, అప్పుడు అన్ని సినిమాలు కలకలలాడుతుండేది, అందరికీ ఎవ్వరికి ఏం ఇబ్బంది లేకుండా అన్నీ బాగా నడిచినాయి. ఇప్పుడేమైందంటే, ఈ కరోనా తర్వాత ఆల్రెడీ ఆల్టరేటివ్ చేంజ్ వచ్చేసింది, జనంలో వచ్చింది. మీరు తీసిన సినిమాలన్నీ మేము తీయాలని లేదు, పబ్లిక్ మారిపోయారు. ఏ సినిమా చూడాలనుకుంటే దానికి 100 రూపాయలు పెడతాం, 200 రూపాయలని, 300 రూపాయలని చూస్తాం అని వాళ్ళు డిసైడ్ అయినప్పుడు, ఇప్పుడు మాకేందంటే ఒక్కరోజు రెంట్ అడుగుతున్నాం కదా, ఒక్కరోజుకి ఎంత, 50,000 సి క్లాస్ ఉంటుంది, పెద్ద సెంటర్లకు 4 లక్షలు ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నామంటే, ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మేము 50 రూపాయలు అమ్ముతున్నప్పుడు మీరు పర్మిషన్ తీసుకొని, పెద్ద బడ్జెట్ అండి, నిజంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఖర్చు అవుతుంది కాబట్టి మాకు ఇంత ఖర్చు అయిందని మీరు పర్మిషన్ తీసుకొచ్చుకుర్రు, అమ్మవంటారు, అమ్ముతున్నాం. దాన్ని కూడా ప్రేక్షకులు కూడా ఆమోదం తెలుపుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. అయితే షేర్ రానప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే, ఇప్పుడు ఒకవేళ పెద్ద సినిమా అనుకొని మేము రిలీజ్ చేస్తున్నాం, ఏదైనా ఒక సినిమాల పేరు చెప్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఏదైనా రిలీజ్ కంటే ముందు అన్ని పెద్ద సినిమాలే, రిలీజ్ తర్వాత పెద్దదా చిన్నదా అనేది ఆడియన్స్ చెప్పవలసింది. అది ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించారు. మాకు ఒక వారం 7 రోజులకు గాను ఒక వారం రెంట్ ఇస్తారు కదా, ఆ రెంట్ మీరు ఫిక్స్ ఇస్తారా ఇయర్? మళ్ళీ 2 టర్మ్స్, రెంట్ ఆర్ పర్సెంటేజ్, అంటే ఇప్పుడు 100,000 రూపాయలు మా రెంట్ ఉందండి, 100,000 రూపాయల లోపలనే 50,000 చేసింది. మీరు అన్నట్టు ఒక చిన్న సినిమా వేసుకుంటే దానికి 20,000 10,000 వస్తుంది, 10,000 మేము 50% ఇస్తున్నాం వాళ్ళకు. అదే రెంట్ ఉంది అనుకోండి, 7 లక్షలు 8 లక్షలు చేసినప్పుడు ఆ సినిమాకు 100,000 వస్తుంది మాకు. ఏదైనా కానీ మాకు ఎగ్జిబిటర్కి వచ్చేది ఓన్లీ ఒక ఖర్చుల మందం ఎంత ఇస్తారో అదే ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, పెద్ద సినిమాలన్నీ మీరు తీసేసుకుంటున్నారు, చిన్న సినిమాలన్నీ మాకు అంటగడుతున్నారు, ఈ పద్ధతి కరెక్ట్ లేదండి. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్లో ఉంది, ఫర్దర్గా ఇవన్నీ థియేటర్లు పోయినాయనుకో, ఓన్లీ మల్టీప్లెక్స్ ఎక్కడ ఉంటాయండి, ఓన్లీ పెద్ద సెంటర్లలో, కార్పొరేషన్ సెంటర్లలోనే ఉంటాయి. అవి 200-300 రూపాయలు ఉంటే పబ్లిక్ వస్తారు, ఓకే. అవి కూడా ఎన్ని వస్తున్నాయి, ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు నడుస్తున్నాయి మల్టీప్లెక్స్లో, 20 తీస్తున్నాయని కాదు, అక్కడ షాపింగ్లు ఉంటాయి, ఆ పార్కింగ్లు ఉంటాయి, అవి ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకు ఒక 50% వర్కౌట్ అవుతున్నాయి. మాదేముంది, ఓన్లీ మేము థియేటర్ పబ్లిక్ మీదనే నమ్ముకున్నాం, సినిమాల మీదనే నమ్ముకున్నాం. మాకు పార్కింగ్ పబ్లిక్ వస్తున్నాయి కదా, పార్కింగ్ వచ్చేది, క్యాంటీన్ వచ్చేది, పేరు ఒక సినిమా థియేటర్ నడవాలంటే మినిమం ఒక షోకు కనీసం ఒక సి క్లాసులలో 2,000 ఉంటుంది, కరెంటు బిల్లు కానీ, జిఎస్టీ కానీ, తర్వాత ఊరుకునేవాడు చూసినవాడు అన్నీ కలిసి ఒక రోజుకు మామూలుగా రావాలంటే 5,000 ఉంటుంది. 5,000 పోని రెగ్యులర్గా రాదు కాబట్టి మేమేం చేస్తున్నామంటే 50,000 ఇస్తున్నాం, వచ్చినప్పుడు వస్తుంది, రానప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ మారింది కాబట్టి మీరు కూడా మారాలని మేము చెప్పుకుంటున్నాం. లేదనుకో అందరికీ బంద్ అయిపోయినా ఇంకో థియేటర్లు ఉండేవి, రేపు సినిమా ఉండదు, ఇండస్ట్రీ ఉండదు, ఒకప్పుడు ఉన్నాయి అన్నట్టే వస్తుంది, ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు రెంటర్ పర్సెంటేజ్ అనే సిస్టమ్ కాకుండా ఒక ఓన్లీ పర్సెంటేజ్, మీరు అన్నట్టు ఒక పెద్ద సినిమా ఉందండి మీరు దుబ్బేస్తారు అని అనుకుంటారు కదా, మేమేమంటున్నామంటే ఆక్యుపేషన్ పర్సెంట్ 100% ఫుల్ అయింది అనుకోండి, మాకు 25% ఇవ్వమంటున్నాం. మేము మొత్తం ఈ 50-50 అంటలేము, మల్టీప్లెక్స్ మాదిరిగా 25% ఇవ్వండి, 10 లక్షలు వచ్చే దగ్గర మాకు వచ్చేది ఎంత, 175,000 వస్తుంది.
ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాం? మేము 70,000 తీసుకుంటాం. 100,000 రూపాయలు ఉంటుంది. అది అసలు సినిమాలు ఎన్ని వస్తాయి? ఒక సంవత్సరంలో 5-6 గంటలు ఎక్కువ రావు. 5-6 కలిస్తే ఎంత వస్తుంది? సంవత్సరంలో 10 లక్షలు వస్తుంది. మా ఖర్చు కరెంటు బిల్లు నెలకు 50,000 వస్తుంది. ఖర్చు వచ్చేసి 2 లక్షలు అవుతాయి. టోటల్ మీద చూసే వరకు 1 కోటి రూపాయలు దాకా ఖర్చు వస్తుంది ఒక థియేటర్. ఆడ వచ్చేది ఎంత వస్తుంది? 50 లక్షలు కూడా రావట్లేదు పెద్ద సెంటర్లకు. చిన్న సెంటర్లకు 50,000 రెంట్ రావట్లేదు. ఒక్కొక్క థియేటర్ 50,000 రెంట్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ అది కలిసి 100,000 రూపాయలు ఉంటుంది. రోజు 5 రూపాయలు ఖర్చు వస్తుంది అన్నట్టు రావట్లేదు. కాబట్టి ఆ 10 సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకు పర్సెంటేజ్ ఇచ్చేయండి, అప్పుడు ఈక్వల్గా నడుస్తుంది అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదనుకోండి, మేము బంద్ చేసుకున్నాం అనుకో మీకు రెవెన్యూ పోతుంది. ఇప్పుడు మా థియేటర్ల నుంచి మీకు రెవెన్యూ వచ్చేది 50% వస్తుంది. ఓటీటీ నుంచి ఒక 25% ఉంది. మల్టీప్లెక్స్ నుంచి ఒక 10%, ఓవర్సీస్ అవి ఇవన్నీ కలిసి 100% వస్తున్నాయి. దాంట్లో మా 50% వదులుకున్న లూజ్ అయిపోతే మీకు ఎక్కడి నుంచి వస్తుందా రెవెన్యూ? రాదు కదా. ఇంత బడ్జెట్ పెట్టలేరు. 1,000 కోట్లు పెడుతారు. ఇప్పుడు మన ఇంత మామూలుగా నైజాం అప్పుడు 3-4 లక్షలు చిరంజీవి సినిమా ఉండేది. ఇప్పుడు 100 కోట్ల దాకా మేము థియేటర్ల నుంచే కదా వచ్చింది. ఆ రెవెన్యూ బట్టి మీరు అంత ఎదిగిపోయినప్పుడు ఈ థియేటర్లను నడుపుకోవాలన్న ఉంటుంది కదా. కాబట్టి దాన్ని కాపాడాలన్న ఉద్దేశం మీద ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి ఈ 4 సెంటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, హీరోలకు, డైరెక్టర్లకు, ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు మీరు ఆలోచించండి. మాకు 50 వారాల్లో ఒక 5 సినిమాలే పెద్ద వేస్తున్నాయి. 5 వారాలు వేసుకొని మిగతా బంద్ చేయాలంటే ఆ స్టాఫ్ రాడు, ఆ కరెంట్ వాడు రాడు, ఆపరేటర్ రాడు. ఏదో ఫంక్షన్ హాల్ మాదిరిగా సీజన్ బట్టి నడిపేయాలంటే 100% గ్యారంటీ ఇస్తలేరు. కాబట్టి పబ్లిక్ నుంచి అడుగుతున్నాం. దాంట్లోనే మేము డిస్ట్రిబ్యూటర్ పంచుకోవాలి. మాకు డిస్ట్రిబ్యూటర్కి సంబంధం ప్రొడ్యూసర్ వాళ్ళు వ్యాపారం చేస్తారు. నాకు 5 రూపాయలు ఎక్కువ వస్తుందంటే వాళ్ళకి 5 రూపాయలు నష్టం అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరు ఒప్పుకోరు. డిమాండ్ అండ్ సప్లై కింద కూడా వస్తుంది. ఈ డిమాండ్ అండ్ సప్లై విషయం వస్తుంది కాబట్టి మేము ఇంతమంది ఐక్యమై మాకు ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మాకు లెటర్ సైన్ చేసిన వాళ్ళు కానీ గత 2 నెలల నుంచి సైన్ చేసిన వాళ్ళు తీసుకుంటే 85 నుంచి 90% థియేటర్ యజమానులు సైన్ చేసేసారు. అందరికి ఒకటే నొప్పి, ఇళ్ళ వేరే ఏం లేదు. కోవిడ్ వస్తే కోవిడే, అందరు కోవిడే. మేము మా 10% మాకు కోవిడ్ రాలే. దానికి కోవాక్సిన్ వేసుకొని కోవిషీల్డ్ వేసుకొని అంటే కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆ కోవిషీల్డ్ అనేది మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే మేము బతాం. ఇంపార్టెంట్. ఇంకొకరు కూడా చిన్న చెప్తా సార్, మొన్న ఒక సినిమా హీరో సినిమా ఉదయం తెల్లారుజామున 2 గంటలకు వేసినాం. హెవీ క్రౌడ్ ఫుల్లు, ఆ ఫైర్ పట్టుకొచ్చారు. బర్ర బర్ర తిప్పడం, లొల్లి లొల్లి. కంట్రోల్ కాకపోతే ఎస్ఐ గారు వచ్చారు. ఆయన వంటి జమేదారు 4 కానిస్టేబుల్ వచ్చారు. మొత్తానికి లాఠీ చార్జు, గిట్ చార్జు కొట్టడం అది మొత్తానికి అయిపోయింది. సార్ మాకేంది అన్నాడు. ఏం చేయమంటారు సార్? 10,000 అన్నాడు. నాకు వచ్చే అద్దె 6,000 అండి అని చెప్పాను. 85,000 రూపాయల కలెక్షన్ చెప్తున్నావు, నీకు 6,000 అంతే సార్? అది ఆ సినిమా ఇవ్వకపోతే నాకు ఆ సినిమానే ఇయ్యాడు ఆయన. 6 వాడ కనుక నేనంటే నా థియేటర్ సినిమా ఏం బాగుంటాడు? చచ్చిపోతున్నాం. ప్రతి పొడుస్తురు 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 పొడుస్తురు. 85 అనేది నేను బీఫాం కెపాసిటీ. ఇంకా ఈ ధరలు ఎవరికో ఇచ్చినాం, ఫ్యాన్స్కి ఇచ్చినాం, లేకుంటే బ్లడ్ డొనేషన్కి ఇచ్చినాం అని చెప్పి ఇంకా వేరే రేట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు రేపు జూలై 1 నుంచి మేము బెనిఫిట్ షోస్ వేయట్లేము, మిడ్ నైట్ షోస్ వేస్తలేము. అది కూడా తీర్మానం చేస్తాం. ఎందుకంటే ఎన్ని చెప్పకుండా పోతే ఇంత పెద్ద వేయము. ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం వేస్తాం చెప్తారు. గవర్నమెంట్ జీత వాళ్ళ 6 ఆటలు 7 ఆటలు ఇచ్చే కాడ ఇచ్చేస్తాం. మిడ్ నైట్ షో గవర్నమెంట్ జీవో కూడా కొంతమంది వ్యతిరేకం పోతుంది, రెడీగా ఉన్నారు. ఎందుకంటే మాకు వచ్చేదేమో ఇంత అక్కడ అల్లరి జరిగేది పెద్దగా ఉంది సార్, ఫర్నిచర్ డ్యామేజ్ అది ఎక్కువ ఉంది కాబట్టి అది వద్దనే చెప్పేసినాం. నేను నిర్మాతలకు మన అంతకుముందు 2 మీటింగ్లు కూడా చెప్పినాం, ఈసారి ఆ పర్మిషన్ తెచ్చుకోక. ఇంకొకటి కూడా సార్, ఇక్కడ ఎంత విచిత్రం ఉందంటే మీకు చెప్తుంది మాకే సిగ్గైంది. నేను థియేటర్ యజమానికి సైన్ చేయండి, 1 రూపాయి టికెట్ వేరు కాదు, 1 షో రాదు పర్మిషన్. వాళ్ళు ఏంటంటే డిమాండ్ సప్లై, ఏ 6 ఆటలు వేస్తేనే నీకు సినిమా ఇస్తా, లేకపోతే పక్కన 7 షోలు వేస్తా అంటున్నాడు. వెళ్ళిపోతా అంటే సార్ నేనే 6 షోలు వేస్తా అని చేస్తున్నాను. నేను 200 రూపాయలు టికెట్ పెడతావా పెట్టాను సార్, నా దగ్గర జనం నన్ను తిడుతున్నారు, అడ్డగోలు బుకింగ్ అంటున్నాను, బూత్ మాట్లాడుతున్నానంటే నువ్వు పెట్టినంటే చెప్పు పక్కనకి ఇస్తా. మాలవా ఇప్పుడు ఆ పక్కన అనే మాట రాకుండా మేము అందరం ఐక్యంగా ఉంటున్నాం. అది సాధ్యమైద్దని మీకు ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ధరనే అమ్ముతాం. ప్రభుత్వాన్ని కూడా ఎక్కువ ఇద్దని అంతకుముందు మన కోమటి రంగారెడ్డి గారిని కలిసి దరఖాస్తు కూడా ఇచ్చి రావడం జరిగింది. మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. ఆంధ్ర పద్ధతి బాగుంది, ఫిక్స్డ్ రేట్స్ ఉండాలి. ఏదైనా 100 కోట్లకి పోతే సినిమా ఇష్టం ప్రూఫ్ చూపిస్తే దానికి ఒక 50 రూపాయలు 20 రూపాయలు పెడితే ప్రేక్షకులు కూడా ఇబ్బంది కాదు. నిన్నటిదాకా 100 రూపాయలు ఉండి ఒకసారి 200 అంటే ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. 4 విద్యార్థులు వచ్చి ఇద్దరు ఇంకా పోయి ఇద్దరు టికెట్ తీసుకుని పోవటం చాలా బాధ అనిపిస్తున్నది. అంత ఈజీగా ఉండదు. స్వీకరించారు, మమ్మల్ని ఒత్తిడి చేస్తారు. అందులో మా దాంట్లో ఒకరిద్దరు స్ప్లిట్ అవుతారు కూడా. ఇవన్నీ కూడా మేము భరించాలి, ఎదుర్కోవాలి. ఎందుకంటే నాకు ఒకసారి అట్లా వేసి లాభం అలవాటు పడ్డ తర్వాత 2 గారికి ఆయనకే బుద్ధి వస్తుంది, అరే విజేందర్కేమో
200,000 వచ్చింది, నాకేమో 4,000 ఇచ్చిందని చెప్పి అప్పుడు గ్రహిస్తాడు అవతలలో కూడా. కాబట్టి నెమ్మది నెమ్మదిగా అవుతుంది ఇది, ఎందుకంటే మేము అడిగింది కొత్తది కాదు, గత 50 నుంచి ఉన్న అనుభవైతేనే మళ్ళీ తిరిగి అడుగుతున్నాం. థ్యాంక్ యూ. మరొకసారి పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమన్నా కాబట్టి మా డిమాండ్ ఏమిటి అంటే మాకు పర్సంటేజ్ ఇస్తేనే వర్కౌట్ అవుతుంది, మాకు పర్సంటేజ్ ఇవ్వండి వర్కౌట్ కాదు. కాబట్టి మేము పర్సంటేజ్కి మా లోపల మేము ఉన్నటువంటి ఎగ్జిబిటర్లం తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక 100 మంది ఉన్నాం, ఇంకా జమ అవుతాము, అందరం ఏకమవుతాము, మేము ఇదే తాటి మీద నడుస్తామని మాకు మేము నిర్ణయించుకున్నాము. మీ నిర్ణయం మార్చుకొని మాకంతా కోఆపరేట్ చేయాలని మా మనవి. అయ్యా నమస్తే. ఈ సిగ్నేచర్ చేసిందంటే 70% ఉన్నారు, ఒక 15% లేరు. ఈ 70% సినిమాలు మేము కనుక బైకాట్ చేస్తే పిక్చర్ రిలీజే కాదు, అది అక్కడ దాకా కూడా వద్దండి. ఇప్పుడు ఈయన ఈ 18 మంది మా థియేటర్లని ఆపితే కూడా సినిమా వెనక ముందు ఆడతాడు నిర్మాత. పర్సన్ ఒకడే కనపడుతుంది కానీ 20 థియేటర్లు, పర్సన్ ఒకడే కనపడుతుంది 6 థియేటర్లు, పర్సన్ ఒకడే కనపడుతుంది 3 థియేటర్లు, మీరు 2 థియేటర్లు టాప్, ఇట్లా రకరకాలు ఉంటాయి. అంటే ఈయన ఉన్న వాళ్ళు కాక ఇప్పుడు మీకు సైన్ చేసినా మీకు ఆల్రెడీ ఏదో వేరే వేరే దాంట్లో వచ్చినాయి కావాలంటే ఇప్పుడు మీకు కూడా ఇస్తాను తీసుకోండి. ఆ సైన్ చేసిన వ్యక్తుల దగ్గర 85% వ్యాపారం ఉంది, ఒక 10% ఇంకొక ఆయన దగ్గర ఉంది, ఆయనను కూడా పోయి మేము రిక్వెస్ట్ చేస్తాం దయచేసి వారిని నష్టపోమని అంటలేదు డిస్ట్రిబ్యూటర్ని. నువ్వు 100 కోట్లు పెట్టే బదులు 70 కోట్లు కొనుక్కోచ్చుకో, 80 కోట్లు కొనుక్కోచ్చుకో. థియేటర్ల పరిస్థితి ఇట్లుందిరా బాబు, బంద్ అయిపోతున్నాయి, ఇండస్ట్రీ నాశనం అవుతుంది. కాబట్టి హీరో గారు, నేను ఒకటే మాట చెప్తున్నా సార్, హీరో గారికి 50 కోట్లు లేకపోతే 30 కోట్లు ఇస్తారు నష్టమా? ఎందుకు 50 కోట్లు ఇవ్వాలి? వచ్చి పేద విద్యార్థుల్ని, అమాలీల్ని, రిక్షా దొక్కటి వాళ్ళని, పేద కూలీలను చంపాలా 200 రూపాయలు టికెట్ పెట్టి? తప్పు కదా అది, సంపన్నులు తీసుకుపోయి కోట్లు దోచిపెడదాము, చిన్న చిన్న స్టూడెంట్స్ని విద్యార్థుల్ని ఆ పాకెట్ మీద ఉన్న 100 రూపాయలకి 200 తప్పుదామా? ఇదంతా అన్యాయమే కదా. మీరు ఎట్లా వస్తుందో అట్లా తీసుకుంటూ పోండి, ప్రేక్షకులు ఇచ్చిందని షేర్ చేసుకుందాము, అందరికీ మంచిగా ఉంటుంది, అందరం హ్యాపీగా ఉంటాం. ఈ జూదం సిస్టమ్ ఎందుకు? ఇంకా మాకు మన దాకా జూదం ఉండేది. గత సినిమా 40 లక్షలు వచ్చింది, నువ్వు 40 ఇస్తేనే ఇస్తా, పక్క 40 అంటున్నా అని చెప్పి తీరు ఇతరం కలిసినాక 40 కాదు 30 ఆఫర్ ఇస్తే నేనేమో 40 ఇచ్చేస్తా పిచ్చోళ్ళు లెక్క. పోతూనే ఉంటాయి పైసలు.